ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తొందరగా తొలిదశ ఎన్నికలు మార్చిలో రాబోతున్నటువంటి సందర్భంలో అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులని వారి యొక్క సామాజిక సమీకరణాల దృష్ట్యా, వారి యొక్క ప్రజలతో వారికి ఉన్న సంబంధాల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా మార్చి కొత్త కొత్త వ్యక్తుల్ని పరిచయం చేస్తున్నటువంటి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా చాలా త్వరితగతంగా తీసుకున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి. అదే రకంగా శెట్టిబలిజీలు కూడా చాలా ప్రముఖ సంఖ్యలో ఉండేటటువంటి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడైతే గడిచినటువంటి చాలా కాలంగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచినటువంటి పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అనేటటువంటిది గడిచినటువంటి దాదాపు 40-50 సంవత్సరాల కాలంగా రుజువు అవుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఆఖరికి 2019 జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఎన్నికైనటువంటి తూర్పుగోదావరి జిల్లా మళ్ళీ తిరిగి వైసీపీకే పట్టం కట్టడం జరిగింది. అందుకనే వారి యొక్క ఆచారాల ప్రకారం, వారికి ఉన్నటువంటి ఇమేజ్ ప్రకారం ఇప్పుడు కూడా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఏ పార్టీ అయితే గెలవబోతుందో ఆ పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పరచబోతోందనేటటువంటిది ఇప్పటికీ రాజకీయ పార్టీలు నమ్మేటటువంటి అంశం. అందుకనే అభ్యర్థులని నిర్ణయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయటం అనేటటువంటిది పార్టీలు చేసేటటువంటిది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ కూడా జనసేన పార్టీగా ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా ఉండేటటువంటి అవకాశం ఉండేటటువంటి జిల్లా. అందుకనే కాపులు ఏదైతే పవన్ కళ్యాణ్ వెనకాల గడిచినటువంటి కొంతకాలంగా ర్యాలీ అవుతూ వస్తున్నారో, ఆ తర్వాత లోకేష్ ఇచ్చినటువంటి ఒక ప్రకటన, రాబోయేటటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటాడు, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క సమ్మతిని తెలియజేసినారు అనేటటువంటి మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ తర్వాత అక్కడే అక్కడ ఉన్నటువంటి ఆ విలేకరి మాట్లాడుతూ కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటటువంటి అవకాశం ఉందా అని చెప్పినప్పుడు ఆ అవకాశాలు కూడా లేవు అనేటటువంటి మాట చెప్పిన తర్వాత కాపు ప్రముఖుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, ఆలోచన మొదలైందనేటటువంటిది మనకు వస్తున్నటువంటి వార్తలు. సో దాని ప్రకారం ఒక ఊడిగం చేసేటటువంటి ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నాడు. కాపుల యొక్క ఓట్లన్నీ కూడా గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి వారి యొక్క కుట్ర ఏదైతే ఉందో అది గమనించినటువంటి కాపు వర్గంగా ప్రస్తుతం కాపు వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో జరగబోతున్నటువంటి ఎన్నికలు నిర్ణయించేటటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా తెలివిగా వారు ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు కలిసి కూర్చుని ఆలోచించేటటువంటి విషయం మాత్రమే ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది నర్మగర్భంగా చెప్పారు వాడు. అంటే దాని అర్థం ముందు మీరు మాకు ఓట్లు వేయండి, తర్వాత మేము మా నిర్ణయాలు తీసుకుంటాము అనేటటువంటి మాట. కానీ జరిగినటువంటి ఒప్పందం చాలా క్లియర్గా లోకేష్ అనేటటువంటి వ్యక్తి చెప్పేసినాడు, ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఉప ముఖ్యమంత్రి కూడా మా యొక్క క్యాబినెట్లో ఉండడు అనేటటువంటిది అనే మాట క్లియర్గా తెలిసింది. సో ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఎక్స్ట్రాగా కేర్ తీసుకుని కాపుల్లో ఉండేటటువంటి అనేక మంది నాయకులతో సంప్రదింపులు చేయటమే కాకుండా ప్రముఖమైనటువంటి కాపు నాయకుడైన ముద్రగడ పద్మనాభం గారు రేపు సంక్రాంతి తర్వాత వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అనేటటువంటి ఒక వార్త దావానంలా వ్యాపించినటువంటి సందర్భంలో నిర్ణయాత్మకమైన శక్తిగా ఉండేటటువంటి కొన్ని నియోజకవర్గాలు వారి యొక్క అనుభవంతో అక్కడ ఓటర్లని వారు మేనేజ్ చేసేటటువంటి దాంట్లో ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లని ఇంతవరకు కూడా నిర్ణయం చేయలేదు. 1-2 రోజుల్లో ఇవి క్లారిటీ వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలు జరుగుతాయి. సో దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో అభ్యర్థులనేది ఆల్రెడీ డిసైడ్ అయింది. సో ఇవన్నీ కూడా మీ దృష్టిలోకి ప్రత్యక్షంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కొంత మార్పులు జరిగినాయి. వాళ్ళ యొక్క పార్లమెంటు సభ్యుల్ని అసెంబ్లీల్లో కంటెస్ట్ చేయించేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా చాలా
బలమైనటువంటి కాపు నాయకులందరినీ కూడా కాపు నిర్ణయాత్మక శక్తిగా ఉండేటటువంటి నియోజకవర్గాల్లో వారిని నిలబెట్టడం అనేటటువంటిది రాబోయేటటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో ఈ నాయకులందరూ తలపడేటటువంటి విధానంలో ఈ ఎన్నిక అభ్యర్థుల ఎన్నిక జరిగింది అనేటటువంటిది మనకు వచ్చినటువంటి సమాచారం. మొట్టమొదటిగా మనం చూస్తే తుని నియోజకవర్గం నుంచి ఇక్కడ యనమల రామకృష్ణుడు అనేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు తెలుగుదేశంలో చాలా కాలం రిప్రజెంట్ చేసినాడు. సో తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క చాతుర్యాన్ని వారి యొక్క మాటల కట్టుకథల్ని నమ్మిన తర్వాత వారిని కంటిన్యూస్గా ఓడగొట్టడం మొదలుపెట్టినారు. సో కనీసం తుని నియోజకవర్గం ముఖం కూడా చూడలేనటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు వారి తమ్ముడిని నిలబెట్టినారు. సో వారి తమ్ముడు కూడా ఓడిపోయినటువంటి సందర్భంలో తుని నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దాడిశెట్టి రాజా ప్రస్తుతం వారు మంత్రిగా కూడా ఉన్నారు. వారినే తిరిగి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నిలబెట్టేటటువంటి సందర్భం నిర్ణయం ఆల్రెడీ జరిగింది. దెన్ పత్తిపాడ నియోజకవర్గం నుంచి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అని వారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి పర్మినేషన్స్ కాంబినేషన్స్ మార్పుల్లో వారికి బహుశా పార్లమెంటు సభ్యుడిగా అవకాశం వచ్చేటటువంటి అది రావచ్చు. సో అంచేత పత్తిపాడ నియోజకవర్గం నుంచి వరుపుల సుబ్బారావు అనే ఒక చాలా బలమైనటువంటి ఒక కాపు నాయకుడిని అక్కడ నిలబెట్టేటటువంటి నిర్ణయం ఆల్రెడీ జరిగింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నటువంటి వంగా గీత మరొక కాపు నాయకురాలు, చాలా నిజాయితీ పరులైనటువంటి నాయకురాలు, చాలా కాలం బట్టి కూడా జడ్పీ చైర్పర్సన్గా చేసినటువంటి అనుభవం, ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం, చాలా కాలం బట్టి రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేసినటువంటి వంగా గీత గారిని పిఠాపురం నియోజకవర్గం నుంచి వారి వైసీపీ అభ్యర్థిగా నిర్ణయం జరిగింది. ఇక పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉన్నటువంటి నియోజకవర్గం, అక్కడి నుంచి నిమ్మకాయల చినరాజప్ప అనేటటువంటి వారు కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తూ వచ్చారు. ఈసారి వారిని పరాజయం చేయడానికి ముద్రగడ పద్మనాభం గారి చిన్న కొడుకు అయినటువంటి ముద్రగడ గిరి అనేటటువంటి వ్యక్తిని ఆల్రెడీ నిర్ణయం చేసినారు. కొన్ని రోజుల్లో ఆ ప్రకటన కూడా జరుగుతుంది. వారి తండ్రి గారు వారందరూ కూడా వైసీపీలో జాయిన్ అవబోతున్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి అతి పెద్ద మార్పుగా మనం పెద్దాపురం నియోజకవర్గాన్ని మనం గమనించాలి. అనపర్తి నియోజకవర్గం నుంచి ప్రస్తుత శాసనసభ్యులు ఎవరైతే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారో వారు చాలా నియోజకవర్గంలో అందరికీ కూడా పరిచయస్తులు. ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఏ వర్గానికి సంబంధించిన వారైనా కూడా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి పేరు చెప్తే తప్పనిసరిగా వారి పట్ల సానుభూతి సానుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి వీరు. చాలా నిస్వార్థపరుడు, వివాదాస్పదం లేనటువంటి వ్యక్తి. సో మళ్ళీ తిరిగి అనపర్తి నియోజకవర్గం నుంచి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు 2019లో జరిగిన ఎన్నికల్లో 58,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి. వారిని తిరిగి అనపర్తి నియోజకవర్గం నుంచి వాళ్ళు డిసైడ్ చేసినారు. కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు వీరిని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడినారు. దానికి ప్రతిగా చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద ఒక సవాల్ విసిరినారు. ఒకవేళ కనుక మీరు నా మీద చేసినటువంటి ఆరోపణలు కనుక మీరు కట్టుబడే మాట అయితే కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి నాతో తలపడాల్సిందిగా వారిని ఆహ్వానించినారు. ఇంతవరకు వాళ్ళు రియాక్ట్ కాలేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ 3 రోజులు కాకినాడలో మకాం వేసి కాకినాడలోనే ఇల్లు తీసుకుని కాకినాడ నుంచే కంటెస్ట్ చేయాలనేటటువంటి కోరికని వెలుబుచ్చినటువంటి సందర్భాల్లో ఎక్కడా కూడా ఏమాత్రం తన యొక్క క్యాండిడేచర్ని డిక్లేర్ చేసుకునేటటువంటి ధైర్యం కూడా లేనటువంటి పవన్ కళ్యాణ్ రేపు పొద్దున బహుశా కాకినాడ నుంచి కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని వారిని దీటుగా ఆల్రెడీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే సవాల్ విస్తున్నారో వారినే కాకినాడ సిటీ నుంచి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీ నుంచి, రామచంద్రాపురం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి పేర్లు రెండే, ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, రెండోది తోట త్రిమూర్తులు గారు. ఈ ఇద్దరికీ కూడా ఒక రకమైనటువంటి వర్గం ఉంది. ప్రజల్లో చాలా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు ఇద్దరు కూడా, ఒకరు శెట్టి బలిజీల్ని రిప్రజెంట్ చేసేటటువంటి నాయకుడు గాను, ఒకరు కాపుల్ని రిప్రజెంట్ చేసే నాయకుడు గాను, ఆ వర్గాల్లో వీరికి చాలా పటిష్టమైనటువంటి పేరున్నటువంటి నాయకులు. సో రామచంద్రాపురం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారిని అక్కడి నుంచి వారు నియోజకవర్గాన్ని మార్చినారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్ర గారి తనయుడైనటువంటి పిల్లి సూర్యప్రకాష్ని వైసీపీకి సంబంధించిన అభ్యర్థిగా నిర్ణయించారు. కాకినాడ రూరల్ సిటీ నుంచి, రూరల్ నియోజకవర్గాన్ని నుంచి కన్నబాబు గారు ప్రస్తుతం వారు ఎమ్మెల్యేగా ఉన్నారు.
చాలా నియోజకవర్గంలో దాదాపుగా 5 సంవత్సరాలు బట్టి ప్రజలతోనే ఉన్నటువంటి మమేకమైనటువంటి నాయకుడు, చాలా నిజాయితీపరుడు, కాపులలో చాలా బలమైనటువంటి వర్గం ఉండేటటువంటి నాయకుడు ఆ కన్నబాబు గారినే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మరొకసారి ఎమ్మెల్యేగా నిలవడానికి అవకాశం ఇచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పొన్నాడ వెంకట సతీష్ వారు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు. సో వారు కూడా నియోజకవర్గంలో వారికి ఉన్నటువంటి పట్టు, వారికి ఉండేటటువంటి సేవా నిరతి ఇవన్నీ కూడా గుర్తించి గమనించినటువంటి నాయకత్వం ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వారినే తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా వారికి అవకాశం ఇచ్చారు. అమలాపురం నియోజకవర్గం నుంచి పినిపే విశ్వరూప్, ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం, ఎస్సీలకి కేటాయించినటువంటి నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్డ్ కమ్యూనిటీలో ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి నాయకుల్లో ప్రజల్లో చాలా పలుకుబడి కలిగినటువంటి నాయకుడు పినిపే విశ్వరూప్. వీరు చాలా అత్యంత సీనియారిటీ కలిగినటువంటి నాయకులు, ప్రస్తుతం మంత్రిగా కూడా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు. సో అమలాపురం నియోజకవర్గం నుంచి మరొకసారి పినిపే విశ్వరూప గారికి అవకాశం కల్పించింది వైసీపీ సంబంధించినటువంటి నాయకత్వం. ఇంకా రాజోలు నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాల్లో 2019 సంవత్సరంలో కంటెస్ట్ చేసినప్పుడు 164 నియోజకవర్గాల్లో వారు డిపాజిట్ పోగొట్టుకున్నారు, ప్రజల యొక్క తిరస్కారానికి గురైనారు. సో వారు గెలిచినటువంటి కేవలం ఒకే ఒక సీట్ అనేటటువంటిది రాజోలు నియోజకవర్గం. సో రాపాక వరప్రసాద్ అనేటటువంటి వారు ఆ ఎన్నికల్లో వారు గెలిచారు. తర్వాత వారు వైసీపీకి దగ్గరగా అనుబంధ సభ్యుడిగా కూడా వెళ్ళారు. సో ఈసారి రాపాక వరప్రసాద్ గారికి అక్కడ పార్లమెంటుకి వెళ్ళేటటువంటి అవకాశం కల్పించడం ద్వారా రాజోలు నియోజకవర్గంలో పెదపాటి అమ్మాజీ అనేటటువంటి ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన నాయకురాలు వారికి ఈసారి అవకాశం కల్పించినారు. పి గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత శాసనసభ్యుడికి అవకాశం ఇవ్వకుండా విప్పర్తి వేణుగోపాల్ అనేటటువంటి ఒక కొత్త వ్యక్తికి అవకాశం కల్పించినారు. కొత్తపేట నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి నియోజకవర్గం, చీర్ల జగ్గిరెడ్డి అనేటటువంటి వ్యక్తి గతంలో 2 సార్లు అసెంబ్లీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా చేసినటువంటి అత్యంత అనుభవం కలిగినటువంటి ఒక సీనియర్ నాయకుడు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో వారికి చాలా పలుకుబడింది. ఈసారి కూడా కొత్తపేట నియోజకవర్గం నుంచి చీర్ల జగ్గిరెడ్డి గారికి మరొకసారి అవకాశం. ఇక మండపేట నియోజకవర్గం, మండపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చాలా ఒక స్ట్రాంగెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉండేటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి, శెట్టిబలిజీలకి, అదే రకంగా రిజర్వ్డ్ కమ్యూనిటీకి చాలా ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో కాపు సామాజిక వర్గాల్లో చాలా తిరుగులేని నాయకుడుగా వెలుగొందుతున్నటువంటి తోట త్రిమూర్తులు గారు, వారు కాపు సామాజిక వర్గం చాలా అభిమానించేటటువంటి వ్యక్తి. తోట త్రిమూర్తులు గారు కూడా చాలా ప్రజలతో మమేకమై ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు వీరు. సో ఈసారి మండపేట నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు గారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజా, జక్కంపూడి రాజా అనేటటువంటి వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తనయుడు. ఆల్రెడీ ఇప్పుడు వారు రాజానగరం కాన్స్టిట్యున్సీ నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో వారి తల్లిగారైనటువంటి విజయలక్ష్మి గారు చాలా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తూర్పుగోదావరి జిల్లాల్లో కాపులందరికీ కూడా ఒక రకమైనటువంటి స్ట్రాంగెస్ట్ నాయకుడిగా దురదృష్టవశాత్తు వారు చనిపోయినారు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, వారితో చాలా సన్నిహితమైనటువంటి బంధవ్యాలు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి. జక్కంపూడి రాజా కూడా నియోజకవర్గంలో చాలా స్ట్రాంగెస్ట్గా ఉండేటటువంటి వ్యక్తి. వారి తమ్ముడు గణేష్ అనేటటువంటి వ్యక్తి వారి తరఫున ఇప్పటికే చాలా శ్రమ పడుతున్న నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజాకి మరొకసారి అవకాశం కల్పించినారు. ఇంకా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి మార్గాని భరత్. సో రాజమండ్రి సిటీ నియోజకవర్గం ప్రస్తుతం ఎర్రన్నాయుడు గారి యొక్క తనయురాలైనటువంటి ఆదిరెడ్డి భవానీ అనేటటువంటి వారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి వ్యతిరేకంగా మార్గాని భరత్ వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకుడు, అదే రకంగా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంటు సభ్యురాల సభ్యుడిగా ఉన్నారు. వారు మార్గాని భరత్ గారు నిలబడబోతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ప్రస్తుతం మంత్రివర్గంలో వారు సభ్యులుగా ఉన్నారు. సో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి చెల్లిపోయిన వేణుగోపాల్ గారికి అవకాశం కల్పించడం జరిగింది.
జగ్గంపేట నియోజకవర్గం నుంచి తోట నరసింహం, ప్రస్తుతం జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల చంటిబాబు అనేటటువంటి వ్యక్తి వారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి వారి యొక్క స్థానంలో ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేసినటువంటి అనుభవం, పార్లమెంటు సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఉన్న అత్యంత సీనియర్ నాయకుడు, కాపు వర్గాల్లో చాలా బలమైనటువంటి నాయకుడిగా ఉండేటటువంటి తోట నరసింహం గారిని ఈసారి జగ్గంపేట నియోజకవర్గం నుంచి వారిని నిలబెట్టినారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి నాగులపల్లి ధనలక్ష్మి అనేటటువంటి వారికి ప్రస్తుతం వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిని నాగులపల్లి ధనలక్ష్మి గారిని వాళ్ళని కంటిన్యూ చేయడానికి ఈ నియోజకవర్గంలో రంపచోడవరం నుంచి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ 19 నియోజకవర్గాల్లో వైసీపీకి సంబంధించిన బలమైనటువంటి కాపు నాయకులు, బలమైనటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఈసారి నిలబెట్టడం జరిగింది. పోటాపోటీగా ఉండేటటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి గాలి లేనటువంటి సందర్భంలో చూద్దాం ఈ మొత్తం 19 నియోజకవర్గాల్లో ఉండేటటువంటి లబ్ధిదారులందరూ కూడా, ఒక పక్కన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటర్లందరూ కూడా లబ్ధిదారులతో కలిపి వైసీపీ పక్షాన చాలా ప్రముఖంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ సెంటర్స్లో కొంతవరకు కూడా తెలుగుదేశానికి ఫేవరబుల్గా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ 19 నియోజకవర్గాల యొక్క ప్రజలు రాబోయేటటువంటి రోజుల్లో ఎవరిని ఎన్నుకుంటారో వారి ద్వారా వారి ప్రభుత్వం మాత్రమే ఏర్పడేటటువంటి అవకాశం ఉన్న దాంట్లో చూద్దాం రేపు జరగబోయేటటువంటి విషయాలు ఏ రకంగా ఉంటాయండి.